ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరు రూరల్ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద గల విద్యుత్ కార్యాలయం ఎదురుగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి అబ్దుల్ అజీజ్ ఆత్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం విద్యుత్ భవన్ లోపల నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ విద్యుత్ ఛార్జీలపై బాదుడే బాదుడు అని ప్రతి ఎన్నికలలో ప్రచారం చెప్పారని తాను వస్తే ఒక్క రూపాయి కూడా పెంచరని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 7 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలు కరోనా కష్టకాలంలో ఉన్నారని కూడా చూడకుండా 17,093 కోట్లు అధిక భారాన్ని ప్రజలపై మోపారని అన్నారు. 2020 ఫిబ్రవరిలో 500 యూనిట్లు దాటిన వారిపై 90 పైసలు ఛార్జీల పెంపుతో 1,300 కోట్ల రూపాయలు, మే నెలలో స్లాబ్ల మార్పుతో 1,500 కోట్లు, అలాగే ఏప్రిల్లో కిలోవాట్కు 10 రూపాయలు పెంచి 2,542 కోట్లు ప్రజలపై భారం మోపారని అన్నారు. 5 సంవత్సరాల వెనుక వాడిన బిల్లులను తీసుకువచ్చి 2014 నుండి 2019 వరకు ట్రూ యాప్ ఛార్జెస్ పేరుతో 3,669 కోట్లు ప్రజలపై భారం మోపారని అన్నారు. రాబోయే మే నెలలో యూనిట్కు 40 పైసలు చొప్పున ఛార్జెస్ పెంచబోతున్నారని, ఇది ప్రజలకు చేస్తున్న అన్యాయమని, జగన్మోహన్ రెడ్డి క్షమించరాని పాపాలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, రైతు పండించిన పంటను అమ్ముకునే పరిస్థితులు లేవని, అన్నింటినీ పక్కన పెట్టి రైతుల మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నారని, 10 రాష్ట్రాల్లో తిరస్కరించిన వాటిని ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. పక్క రాష్ట్రాల్లో 1 మీటర్ బిగించడానికి 1,800 రూపాయలు ఖర్చు అవుతుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం 30,000 రూపాయలు వసూలు చేస్తున్నారని, తద్వారా 13,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వసమెత్తారు. విద్యుత్ కోతలు, పవర్ హాలిడేస్ వల్ల ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఏ పరిశ్రమ ముందుకు రావడం లేదని, కాంట్రాక్ట్ బిల్లులు కాకుండా 6,00,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని, ఈ రోజుకు కూడా డిస్కామ్కు 35,000 కోట్ల రూపాయలు అప్పు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 8,000 మెగావాట్లతో దామోదరం సంజీవయ్య పవర్ ప్లాంట్ స్థాపించారని, మరో 8,000 మెగావాట్లను చంద్రబాబు తీసుకువచ్చారని, రెండింటినీ కలిపి అదానికి అప్పచెపుతున్నారని, మరి పవర్ ఛార్జెస్ ఇంకెలా తగ్గుతాయని ప్రశ్నించారు. నాయన సొత్తు ఇస్తున్నావు, ప్రజల డబ్బులు, టాక్స్ పేయర్స్ డబ్బులు ప్రజలకు ఇస్తున్నారు, ఏమైనా సాక్షి డబ్బులా, లేకపోతే మీ భారతీయ సిమెంట్ డబ్బులు ఇస్తున్నారా ప్రజలకి? ప్రజల టాక్స్ పేయర్స్ డబ్బులు ప్రజలకు ఇస్తున్నావు, దానికోసం నీకెవరు గాని ఆడ బట్టలు వచ్చే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉందని, రాబోయే రోజులు మీకు తగిన శాస్తి ప్రజలు చెప్తారని గాని తెలియజేస్తున్నాం. మొన్న ఎమ్మెల్సీలో ఒక చెంప దెబ్బ కొట్టారు, రేపు చెప్పు దెబ్బ కొడతారని గాని తెలియజేస్తా ఉన్నాం. 20 మేలో మళ్ళా స్లాబ్స్ ని ఆయన కుదించాడు, దానివల్ల 1,500 కోట్ల రూపాయలు ప్రజలపై భారం. అలాగనే 2021లో కిలోవాట్కి 10 రూపాయలు పెంచి 2,400 కోట్లు ప్రజలపై భారం వేశారు. సంవత్సరాలు వెనక బిల్లులు తీసుకొని వచ్చి 5 సంవత్సరాల వెనక వాడారని చెప్పి 2014 నుంచి 2019 దాకా